విశాఖ ఏజెన్సీ లోకపక్క ఆదివాసీ జేఎస్సీ నాయకులు 1/70 పక్కాగా అమలు చేయాలని పోరాటాలు చేస్తుంటే మరోపక్క గిరిజనేతరులు అక్రమాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. రోజురోజుకి అక్రమ కట్టడాలు రాత్రికి రాత్రే యదేచ్ఛగా కట్టడాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సమాచారం తెలుసుకున్న జేఏసీ నాయకులు పాడేరు నడిబొడ్డిలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో జీసీసీ వెనుక రెండు భవన నిర్మాణాలు జరుగుతుండటంతో ఆదివాసీ జేఏసీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అడ్డుకోవడం జరిగిందని ఆదివాసీ జేఏసీ జిల్లా కోకోనిమిన రాధాకృష్ణ లీగల్ అడ్వైజర్ తమర్చ ప్రసాద్ నాయుడు పోత్రోంగి రత్నం అన్నారు. వారు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో తమ చట్టాలు హక్కులు భూములు కాపాడుకోవాలని ఆదివాసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నా ఆదివాసీ చట్టాలను హక్కులను హేళన చేస్తూ గిరిజనేతరులు మాత్రం అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. అక్రమ కట్టడాలు కడుతున్న అధికారులు మాత్రం చూస్తూ ఉన్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని అన్నారు. గిరిజన సమైక్య మరియు ఆదివాసీ జేఎస్సీ జిల్లా కో కన్వీనర్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ చట్టాలు హక్కులు కాపాడుకోవాలని చెప్పి దాదాపు 5-6 నెలల నుంచి అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు పాడేరు నడిబొట్టున అక్రమ కట్టడాలు రోజు రోజు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా జీసీసీ వెనకతల ఒక రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అది జేఎస్సీ ఆధ్వర్యంలో అడ్డుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు హక్కులు కాపాడుకోవాలని అనేక ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు దానికి స్పందించకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు ఆదివాసులు వాళ్ళు తమ హక్కులు చట్టాలు కాపాడుకోవడం కోసం తన భూములు కాపాడుకోవడం కోసం అనేక మార్గాల్లో ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు విచ్చలవిడిగా ఆదివాసేతరులు నాన్ ట్రైబ్స్ విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేసి భవనాల మీద భవనాలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు ఏవైతే ఉందో అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి అదేవిధంగా 1/70 పరిష్టంగా అమలు చేయాలని చెప్పేసి తమ భూములు తమ చట్టాలు హక్కులు కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇదంతా రోజు రోజుకు అక్రమ కట్టడాలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే అక్రమ కట్టడాలు ఎక్కడైతే జరుగుతుందో అది వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఆదివాసీ జేఏసీ గిరిజన సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కట్టడాలు కానీ జరిగితే స్వయం మేమే చట్టాలు మా చేతిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా అధికారులు చొరవ తీసుకొని ఎక్కడైతే అక్రమ కట్టడాలు కడతా ఉన్నారో దాన్ని తక్షణం ఆపాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.